తాను చెయ్యవలసినది ఒకటి ఉంటుంది లోకంలో, శాస్త్రము చేత విధింపబడినది. శాస్త్రము ఏది చెయ్యాలని విధించిందో అది చెయ్యడమే తన యొక్క కర్తవ్యము. అలా కాకుండా నెత్తి కుత్తికున్నది ఏదుందో అది బాధ్యత. బాధ్యత కుంగ తీసేస్తుంది మనిషిని, కర్తవ్యం మెట్లెక్కిస్తుంది. కాబట్టి తాను చెయ్యవలసింది తాను చెయ్యాలి. క్షత్రియుడిని అంతఃపురాలు ఇచ్చారు, రాజభోగాలు ఇచ్చారు, పరిపాలన చెయ్యమని ఇచ్చారు. దేని కొరకు? క్షత్రియుడు మంచం మీద చచ్చిపోవడం అత్యంత హేయమైన విషయంగా చూసింది శాస్త్రం. ఆనాటికి ఉన్నటువంటి వ్యవస్థ అటువంటిది. ఆయన 10 మందిని రక్షించాలి. అందుకే తనకి వైరం ఉందా లేదా అనవసరం. తనకి వైరం ఉన్నా లేకపోయినా తాను మాత్రం అమాయకులను పీడించేటటువంటి వాళ్ళని నిగ్రహించడం కోసం యుద్ధభూమికి వెళ్ళి అలా అమాయకుల్ని పాడు చేసేటటువంటి వాళ్లతో చేసేటటువంటి యుద్ధంలో తాను శరీరం విడిచిపెట్టినా తాను స్వర్గానికి వెడతాడు. తప్ప తనకి అక్కర్లేని ధర్మం నెత్తి మీద వేసుకుని తన కర్తవ్యాన్ని తాను విస్మరిస్తే, తాను ప్రశాంతంగా శాంతి బోధ చేస్తూ తాను మరణిస్తే, లోకంలో ఉన్న వాళ్ళందరినీ బాధ పెడుతున్నటువంటి రాక్షస శక్తుల్ని దునుమాడబలిసినటువంటి వాడు తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించకుండా అక్కరలేని కర్తవ్యాన్ని తెచ్చి తన నెత్తి మీద పెట్టుకుని ఆ కర్తవ్య నిర్వహణ చేత తాను శరీరం విడిచిపెడితే అటువంటి వాడు అధమలోకాలకు వెళ్ళిపోతాడు, అధమ ఉపాధుల్లోకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఎవరు చెయ్యవలసినటువంటి కర్తవ్యాన్ని వాళ్ళు చెయ్యవలసి ఉంటుంది. ఇప్పుడు అర్జునుడికి వచ్చినటువంటి పెద్ద వైక్లభ్యం ఎక్కడొచ్చిందంటే, ధర్మము అన్నదాన్ని ఒకదాన్ని పట్టుకున్నాడు, చంపడం తప్పు అందులో సందేహం లేదు. భూతదయ అన్ని ధర్మములలోకి గొప్ప ధర్మం, నిష్కారణంగా చంపకూడదు. కానీ ధర్మమును నిలబెట్టడం కోసం ధర్మాన్నే పాడు చేస్తున్న వాళ్ళు ఎవరున్నారో అటువంటి వాళ్ళని సంహరించి ధర్మాన్ని నిలబెట్టవలసినటువంటి కర్తవ్యం క్షత్రియుడిది. అసలు తను తాను చెయ్యవలసిన ధర్మాన్ని తన కర్తవ్యాన్ని తాను విస్మరించి తాను అక్కర్లేని ధర్మాన్ని ఒకటి నెత్తి మీద పెట్టుకున్నాడు. ఇక్కడొచ్చింది సమస్య అంతా. అక్కరలేని వైరాగ్యాన్ని నెత్తి మీద పెట్టుకుని అక్కరలేని విషయాన్ని తాను అన్వయించేసుకుని తాను చెయ్యవలసిన అవసరం లేని పని తాను చేస్తానని, తాను చెయ్యవలసిన పనిని తాను చెయ్యనని భీష్మించుకోవడం చేత తాను పాడవడమే కాకుండా ఇప్పుడు లోకంలో అధర్మం నిలబడకుండా చెయ్యవలసిన వాడు అలా చెయ్యకపోతే అధర్మము విచ్చలవిడిగా పెరిగిపోతుంది కనుక తద్దోషము అర్జునుడికి రాకుండా మళ్లీ ధర్మాన్ని నిలబెట్టడానికి ధర్మం విషయంలో తను ఎక్కడ పొరపాటు పడుతున్నాడో ఆ పొరపాటుని దిద్దవలసి ఉంటుంది. అది అడ్డుపెట్టి మాట్లాడుతున్నది అర్జునుణ్ణి. కానీ అసలు మన ధర్మం ఏమిటి, మనం ఏం చెయ్యాలి, మనం ఎందుకు పాడవుతుంటాం, మనకి మళ్ళీ మళ్ళీ ఎందుకు పునర్జన్మ కలుగుతూ ఉంటుంది, ఈ రహస్యాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నటువంటి వాడికి కృష్ణుడు చేసినటువంటి భగవద్గీత బోధని వినడం తప్ప, దాన్ని ఆచరణలోకి తెచ్చుకోవడం తప్ప తప్పించుకోవడానికి పునర్జన్మని వేరొక మార్గం మాత్రం ఉండదు. అందుకే ఆనాడు అర్జునుడికి చెప్పడం అన్నది మిష. కానీ మనం కూడా అందరము అటువంటి కురుక్షేత్రంలోనే నిలబడతాం. మనందరికీ కూడా ధర్మం విషయంలో మీమాంస, ధర్మం విషయంలో అనుమానం. ఏం చెయ్యాలో తెలియదు, ఏం చెయ్యకూడదో తెలియదు. చెయ్యకూడనివన్నీ తాను ఎత్తుకుంటాడు. అసలు తాను చెయ్యవలసింది తాను చెయ్యడు. ఎలా తరిస్తాడు? తాను తరించలేడు దానివల్ల. అందుకని నీవేది చెయ్యాలో తెలుసుకుని నువ్వు అది చెయ్యడంలో నువ్వు నైపుణ్యాన్ని సాధించాలంటే, అటువంటి కౌశలమును నువ్వు పొందాలంటే, ఆ కౌశలము చేత నువ్వు యోగమును పొందాలంటే, అనేన యుజ్యతే ఇతి యోగ అంటాడు పతంజలి. అనేకముగా ఉన్నవి ఒక్కటిగా మారి ఆ ఒక్కటిగా నువ్వు నిలబడి ఒకటి ఎందు ప్రవేశించి ఒకటిగా అనుభవాన్ని పొంది రెండవది లేదు కనుక భయాన్ని పొందకుండా శరీరాన్ని విడిచిపెట్టగలిగినటువంటి సాక్షి మాత్రపు శక్తిని నువ్వు పెంపొందించుకొనగలిగితే దానికి యోగమని పేరు. ఇప్పుడు అర్జునుడు పొందినటువంటి కష్టం ఏదుందో దానికి జవాబు చెప్పాలి. చిత్రం ఏమిటంటే, 1వ అధ్యాయం మొత్తం మీద అర్జున విషాద యోగంలో కృష్ణ భగవానుడు ఎక్కడా మాట్లాడలేదు. ఎందుచేత అంటే, ఎవడికి ధర్మం విషయంలో అనుమానం ఉందో, ఎవడు పొరపాటు జీవితం గడుపుతున్నాడో, ఎవడు ఈ అయోమయంలో ఉన్నాడో, వాణ్ణి ముందు తనకున్న అయోమయం అంతా మాట్లాడినవాడు. కానీ ముందే నోరు నొక్కేశారనుకోండి, అసలు నన్ను చెప్పనిస్తే కదండి అంటాడు.
అందుకని ముందు మాట్లాడినివ్వాలి. ఎంత మాట్లాడతాడో అంత మాట్లాడనిచ్చి అప్పుడు తాను మాట్లాడాలి ఆచార్యుడు. అందుకే రెండవ అధ్యాయం వచ్చేంత వరకు అసలు కృష్ణ భగవానుడు నోరు విప్పలేదు. మనం డాక్టర్ గారి దగ్గరికి వెడతాం, డాక్టర్ గారి దగ్గరికి వెడితే డాక్టర్ గారు మనకు ఉన్నటువంటి అనారోగ్యాన్ని అడుగుతాడు. మనకేం తెలుసు అంటే దేని మూలంగా రోగం వచ్చిందో మనకి తెలియదు, వచ్చిన రోగం వల్ల మనం పడుతున్న బాధ ఒకటే మనకి తెలుసు. మనమేం చెప్పగలం, మన బాధ ఒకటే చెప్పగలం డాక్టర్ గారికి. ఏమిటో డాక్టర్ గారు, సాయంకాలం అయ్యేటప్పటికీ జ్వరం వచ్చేస్తుందండి, పొద్దున్న తిన్నది జీర్ణం అవుతుంది, రాత్రి 7 గంటలు 6 దాటిందంటే ఇంకా ఒళ్ళు వేడెక్కుతుంది, ఏది తిన్నా జీర్ణం అవ్వదు సరికదా వాంతి అయిపోతుందండి, రాత్రిపూటే ఉంటుంది, వీడు బాధ ఒకటే చెప్తూ ఉంటాడు. వింటూ డాక్టర్ గారు ఏం ఆలోచిస్తాడంటే వీడికి సాయంకాలం 6 అయ్యేటప్పటికి జ్వరాన్ని కల్పించగలిగినటువంటి సూక్ష్మాంగ జీవి ఏది ప్రవేశించి ఉంటుంది, దాని వలన వీడిలో ఏ రకమైనటువంటి జ్వరం ప్రకోపించి వీడికి జీర్ణం కాకుండా ఆహారం బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మందు దేనికి వెయ్యాలంటే మూలానికి వెయ్యాలి. ఏ సూక్ష్మక్రిమి శరీరంలో ప్రవేశించడం చేత అతనికి సాయంకాలం జ్వరం వచ్చి తిన్న పదార్థం జీర్ణం కాకుండా వాంతవుతుందో ఆ సూక్ష్మక్రిమి మీద అతను ఔషధాన్ని ఇవ్వాలి. అంతేకాని వాంతి అయిపోకుండా ఏం చేయాలో, లవంగ మొగ్గ నవలాలో ఏలక్కాయ నవలాలో చెప్పడానికి అతని భార్య చాలు, పక్కింట్లో ఉన్న వాళ్ళే చాలు, డాక్టర్ గారు అక్కర్లేదు. దానికి డాక్టర్ గారు చెప్పవలసింది మూలాన్ని ఛేదించాలి. అర్జునుడు మాట్లాడితే అర్జునుడు మాట్లాడిన మాటల వెనక ఛేదింపబడవలసినటువంటి మూలాల్ని కృష్ణ పరమాత్మ పట్టుకున్నాడు. ఇది అందుకే భవద్వేషిణి అయింది. గీతకి భవద్వేషిణి అని పేరు ఉండడానికి కారణం అదే. సంసారము అంటేనే అయోమయం, సంసారం అంటేనే రాగద్వేషములు. మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోగలిగితే సంసారమునకు మారు పేరే రాగద్వేషములు. రాగము ద్వేషము ఈ రెండు ఎప్పుడుంటాయి, ఇంకొకడు ఉంటే కదండి. ఇప్పుడు నాకన్నా ఇంకొకడు ఉన్నాడు అనుకోండి, అప్పుడు నేను వాడిని ప్రేమిస్తే రాగం, నాకు వాడి మీద సంతోషంగా ఉండి వాడిని నేను అభిమానిస్తే నాకు వాని మీద రాగం ఉన్నది, నేను వాడి మీద కోపం పెట్టుకుంటే నాకు ద్వేషం ఉన్నది. అసలు రెండవది లేదు ప్రపంచంలో, ఒక్కటే ఉన్నది. రాగమునకు కానీ ద్వేషమునకు కానీ ఏమైనా కారణం ఉందా? ఇహ ఇంకో వస్తువు లేదు, ఉన్నది ఒక్కటే పరబ్రహ్మం, ఒక్కటే ఉంది. ఆ ఉన్న ఒక్క పరబ్రహ్మము ఎలా ఉన్నది, ఇన్నిగా కనపడుతున్నా కాదురా ఇన్ని, యథార్థమునకు ఉన్నదొక్కటే, అన్ని నగలుగా కనపడుతున్నా ఉన్నదొక్క బంగారమైనట్టు, అనేక కుండలుగా కనపడుతున్నా ఉన్నదొక్క మన్నైనట్టు, అనేక కడవలలో పోసిన ఉన్నది ఆ ఆవు పాలైనట్టు, అనేకమైన ఆవులున్నా అన్నిటి యొక్క పాలలో ఉన్న ధర్మము ఒక్కటైనట్టు, మనకి ఉన్నది ఒక్కటే పదార్థము అని తెలిసిందనుకోండి, ఇప్పుడు ప్రేమించడానికి లేదు ద్వేషించడానికి లేదు. కాబట్టి ఇప్పుడు అర్జునుడికి రాగము పుట్టింది, ద్వేషము పుట్టింది. ద్వేషం ఎవరి మీద పుట్టిందంటే తన మీదే పుట్టింది. అయ్యో నేను వీళ్ళని చంపేస్తాను, వీళ్ళని చంపేస్తే ఇదిగో వీళ్ళందరూ పాడైపోతారు, వీళ్ళందరూ పాడైపోతారు, వాళ్ళ మీద ఒక పిచ్చి రాగం పట్టుకుంది, వాళ్ళ మీద ఒక పిచ్చి ప్రేమ, అర్థం లేని ప్రేమ పట్టుకుంది, కాబట్టి నేను వీళ్ళని చంపను. ఈ రాగద్వేషములనేటటువంటివి ఏర్పడడానికి కారణము రెండవ వస్తువు ఉండడం. ఇప్పుడు ఈ రెండవ వస్తువు ఉన్నది అనేటటువంటిది ఏదో దానినే మోహము అని పిలుస్తారు శాస్త్రంలో. అజ్ఞానావస్థ, అవిద్య, దాని చేత వచ్చినటువంటి అయోమయావస్థ. ఈ అయోమయం పోవాలి అంటే గురుబోధ వినా మార్గం ఉండదు. కాబట్టి ఇప్పుడు కృష్ణుడు గురువుగా నిలబడి మాట్లాడాలి, అందుకు ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కృష్ణుడు మాట్లాడితే ఏమవుతుంది అర్జునుడికి, ఏ మోహము తనకున్నదని తనకి తెలియదో అది పోయిందని తెలుస్తుంది. తనకి ఉన్నప్పుడు ఇది ఉంది అందుకు ఇలాంటి ఆలోచనలు వచ్చాయని తెలియదు, పోయి మళ్ళీ తనకి ధర్మం తెలిసిపోయాక తనకేం పోయిందో తెలుస్తుంది. అందుకే గీతంతా అయిపోయిన తర్వాత నీకేమర్థమైంది అని అడిగాడు. నాకు భగవద్గీత అర్థమైందని చెప్పలేదు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ, నేను ఏ మోహము ఏ అజ్ఞానము ఏ అవిద్య నన్ను పట్టుకుందో అది పోయింది.
నాకు ఏది ఇత పూర్వం తెలిసి ఉన్నదో అది ఇప్పుడు మళ్ళీ నాకు తెలిసి వచ్చి, అంటే జ్ఞానము మీద కమ్ముకున్నటువంటి మేఘములు ఎగిరిపోయి ఈ స్థితి మళ్ళీ నువ్వు బోధించడం చేత నాకు కుదిరింది. అందుకని ఇప్పుడు అర్జునుడు అవధి లేనటువంటి అజ్ఞానంతో మాట్లాడేశాడు. మాట్లాడి 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 తనే పెంచేసుకున్నటువంటి బెంగ ఇదంతా. ఇది చాలా చిత్రమైనటువంటి లక్షణం. సాగిపోయినంత కాలం బాగుంటుంది. ఏదైనా ఒక సమస్య వచ్చేది అనుకోండి, ఆ సమస్య వచ్చేటప్పటికీ తాను తానుగా నిలబడి కర్మఫలాన్ని అనుభవించే చేయగలిగినటువంటి శక్తి అందరి యందు ఉండడం సాధ్యమయ్యే విషయం కాదు. చాలా చాలా కష్టం. అక్కడికి వచ్చేటప్పటికీ గిజగిజగిజలాడిపోయి ఖచ్చితంగా ద్వైతీభావంలోకి వెళ్ళిపోతాడు. వాడు నేను రెండు భావాలు వస్తాయి. అభిమానము చేత కానీ ద్వేషము చేత కానీ వచ్చేస్తుంది అది. ఈ వచ్చినప్పుడు మాట్లాడటమే చాలా కష్టం. అక్కడ ఆ భావనల నుంచి శిష్యుణ్ణి పైకెత్తి స్వధర్మం దగ్గర నిలబెట్టాలి. మళ్ళీ ఏది ధర్మమో దాని ఎందు నిలబెట్టాలి. అది నిలబెడుతున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన నిలబెట్టడంలో ఒక్క అర్జునుడు కాదు అలా నిలబడేది. గీత చదువుకుంటున్న వాళ్ళందరూ అటువంటి ధర్మక్షేత్రంలో, అటువంటి కురుక్షేత్రంలో నిలబడ్డవాళ్ళే. మనం అందరం కూడా రాగము ద్వేషము రాగము ద్వేషము ప్రతి క్షణం. చిత్రం ఏమిటంటే రాగము శాశ్వతముగాను ఉండదు, ద్వేషము శాశ్వతముగాను ఉండదు. ఒకప్పుడు మీరు అపారమైన రాగముతో ఉన్న వ్యక్తి, మీరు అపారముగా ద్వేషించే వ్యక్తి. మీరు అపారముగా ద్వేషించే వ్యక్తి, మీరు అపారముగా ప్రేమించే వ్యక్తి. మారిపోతుంటుంది. ఇప్పుడు రాగము ద్వేషము మారడానికి వ్యక్తియా కారణము, మనస్సా కారణము? ఏది తనకి అనుకూలమో అది జరగకపోవడం చేత ద్వేషం వచ్చింది, ఏది తనకి అనుకూలము కాదో అది జరగడం వల్ల ద్వేషం వచ్చింది. ఇప్పుడు ఈ రాగద్వేషములు రెండూ పోవడానికి అవిద్య పోవాలి. ఈ అవిద్య పోవాలి అంటే అది గురువుగారు మాట్లాడితే తప్ప శిష్యుడికి పోదు. పోదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడంటే, అవిద్యలో విడుతున్నవాడు విశేషమైన చిత్తభ్రాంతికి, చిత్తమాలిన్యానికి, భయానికి లోనైపోతాడు. ఈ భయానికి అంతుండదు ఇంకా. ఎంత భయంతో వెర్రిమొర్రి ఆలోచనలన్నీ పెరిగిపోతుంటాయి. ఈ పెరిగిపోతూ వెళ్ళిపోతూ ఉండడం అనేటటువంటిది అర్జునుడి విషయంలో ఎక్కడ వరకు వెళ్ళిపోయిందంటే, అదిగో పైనుంచి పితృదేవతలు పడిపోతారు, వాళ్ళకి పిండాలుండవు, ఉదకక్రియలుండవు, ఆ తరువాతి కాలంలో వాళ్ళ భార్యలు ఎందు జన్మించేటటువంటి సంతానం అంతా కూడా కులసంకరం అయిపోతుంది. ఇంతమందిని చంపేసి నాకెందుకు ఈ నెత్తిటికూడు, ఎన్నిన్ని పెద్ద మాటలు మాట్లాడేస్తున్నాడు, అక్కర్లేనివన్నీ మాట్లాడేస్తున్నాడు. మాట్లాడనిచ్చాడు 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 బాగా మాట్లాడనిచ్చాడు. ఇంత అర్జునుడు ఏమైపోయాడో తెలుసా అండి? ఇంతమంది శత్రువుల్ని అస్త్రప్రయోగం చేసి చంపగలిగినటువంటి అర్జునుడు, తన మనసు తనకి బరువు అయిపోతే, తన చిత్తము మలినమైపోతే, తాను పెంచుకున్న భయానికి తాను వశుడైపోతే, తాను గాంధీవం వదిలేసి కూలబడిపోయి కృష్ణ పరమాత్మ యొక్క కాళ్ళ మీద పడిపోయి బావా బావా అని పిలిచేటటువంటి వాడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి మాట అన్నాడు. నేను నీకు శిష్యుణ్ణి అన్నాడు. మాం త్వం ప్రపన్న, నేను నిన్ను శరణాగతి చేస్తున్నాను. నువ్వు ఏం చేయాలో తెలుసా? శిష్యుడనైన నన్ను ఉద్ధరించాలి. నాకు మార్గం తెలియట్లేదు. ఇదే అతను చేసిన చాలా మంచి పని. ఏమైనా ఉంటే అర్జునుడు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో చేసినటువంటి ఈ పని వల్ల భగవద్గీత పుడుతోంది. ఈ పని వల్ల గీతామృతం వస్తోంది. ఈ పని వల్ల వచ్చినటువంటి గీతామృతం కాలంతో దేశంతో సంబంధం లేకుండా మానవాళిని తరింపచేస్తూనే ఉంది. మాట్లాడి 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 ఇంకా నేను మాట్లాడనయా, మాట్లాడిన కొద్దీ భయం ఎక్కువైపోతుంది. ఇంకా భయం వేపుకే పెడుతున్నాయి కానీ ఆలోచనలు. నేను బయటికి రాగలనన్న ఆలోచన అసలు నాకు రావట్లేదు. కాబట్టి మీరు వినా నాకు శరణ్యము లేదు. గురువుగారి కాళ్ళ మీద పడిపోయి నేను ప్రపన్నుడను, అంటే నేను శరణాగతి చేస్తున్నాను, మీరు నన్ను స్వీకరించి నా యొక్క బాధనంతటినీ పోగొట్టండి. ఇప్పుడు అసలు నేనేం చెయ్యాలి, నాకు అర్థం కావట్లేదు అన్నాడు. ఎవరు యుద్ధం చేస్తానని వచ్చినవాడు? ఇప్పుడు కాదు,
ఎప్పటి నుంచో యుద్ధం చేస్తాను కౌరవుల్ని సంహరిస్తానని పెద్ద తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి సాక్షాత్కరింపజేసుకుని పాశుపతాస్త్రం పొందినవాడు, అంతమంది దేవతల దగ్గర అన్ని అస్త్రాలు పొందినవాడు, అంతమంది గురువుల్ని సేవించినవాడు, ఎప్పుడు కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుందా కౌరవుల్ని మట్టు పెడదామని ఎదురు చూచినవాడు, ఇవాళ ఆశ్చర్యంగా యుద్ధం చేయడం మాట దేవుడిని వారు కృష్ణ పరమాత్మ యొక్క కాళ్ళ మీద పడిపోయి, కృష్ణ నీవు తప్ప నాకు దిక్కెవరు కాబట్టి నువ్వే నన్ను రక్షించాలి, ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన మాట్లాడుతూనే ప్రారంభం ఏమన్నా తెలుసా అండి, ఆయన మాటలకున్నటువంటి గమ్మత్తు ఏమిటంటే ఆయన మాట మొదలు అదే, భగవద్గీతలో ఆయన మాట చివర అదే. ఆయన అసోత్యానన్వసోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూ నగతాసూంశ్చ నాను సూచంతి పండితాః. అసోచ్యానన్వసోచస్త్వం అంటూ ప్రారంభం చేశాడు. ఏడవవద్దు, శోకము వద్దు, అసలు ఈ దిక్కుమాలిన ఏడుపన్నది మొదట మాని, భగవద్గీత వింటే వచ్చేది ఏమిటి, ఏడవడం పోతుంది. భగవద్గీత ప్రారంభంలో కృష్ణ పరమాత్మ ఏ శ్లోకంతో ప్రారంభం చేశారో అదే శ్లోకంలో ఉన్న అదే తాత్పర్యంతో అదే ధర్మంతో అదే మాటతో భగవద్గీత పూర్తి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ. ఏడవవద్దు, శోకించవద్దు, అసలు శోకము తప్పు, శోకమన్న మాటకు అర్థం లేదు, శోకించడానికి కారణము లేదు, దేనికి శోకిస్తావు, దేనికి ఏడుస్తున్నావు నువ్వు, అసలు నువ్వు ఏడవడానికి కారణం ఏమిటి, పైగా ఏడిచేటప్పుడు ఎలా మాట్లాడుతున్నావు. అసోచ్యానందోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే, వాత పెట్టి మాట్లాడాడు. ఒక గురువు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాడు. ప్రజ్ఞావాదాంశ్చ భాషసే, నాలుగు పుస్తకాలు జరిగితే మాట్లాడడం అనుకుంటున్నావా, లేకపోతే ఏదో నీ బుద్ధికి తోచింది మాట్లాడడం అనుకుంటున్నావా, ఏమిటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, ధర్మం అంటున్నావు, యుద్ధం చేయనంటున్నావు, నేను చంపేస్తానంటున్నావు, నేను చంపేస్తే వీళ్ళు చచ్చిపోతారంటున్నావు, పతంతి పితరోహ్యేషాం లుప్త పిండోదక క్రియా అంటున్నావు, ఉత్తరగతుల గురించి మాట్లాడుతున్నావు, కుల సంకరం గురించి మాట్లాడుతున్నావు, ఏమిటి ఇవన్నీ నువ్వు మాట్లాడగలిగిన మాటలు అనుకుంటున్నావా, నీకు తెలిసి మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా, వీటికి ఏడవవలసిన వాడివి నువ్వు అనుకుంటున్నావా, అసలు ఏడవవలసిన అవసరం ఒకటి ఉందనుకుంటున్నావా లోకంలో. అసోచ్యానన్వసోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూ నగతాసూంశ్చ నాను సూచంచి పండితాః. అసలు పండితుడైన వాడు ఏడవడు, తీర్పిస్తూ ప్రారంభం చేశాడు ఆయన. ఎవడు ఏడవడు, పండితుడు ఏడవడు. పండితుడు అంటే నాలుగు పుస్తకాలు చదువుకున్నవాడు, మూడు శ్లోకాలు బట్టి పెట్టినవాడు కాడు. పండాహ అంటే ఆత్మజ్ఞానమున్నవాడు, అందుకే పోతన గారికి సహజ పండితుడని పేరు, ఆయన మహానుభావుడు. అందుకే శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షయికారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేలిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా ఢింబకున్నని చెప్పుకున్నాడు. శ్రీకైవల్య పదంబు చేరుటకునై పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితి కొరకు నేను భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నానన్నాడు. కాబట్టి ఎవరు ఆత్మజ్ఞానము కలిగిన వారో వాళ్ళు అసలు ఏడవరు. ఏడవడానికి కారణం ఎందుకు, ఈ శరీరం పోతుందని ఏడుస్తున్నావా, మళ్ళీ వెంటనే శరీరం వస్తుంది, ఇది పడిపోగానే ఎంతోసేపు పట్టదు శరీరం రావడానికి. రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్టు తల్లి ఒక స్తనం దగ్గర పిల్లవాడికి పాలిస్తున్నది, ఈ స్తనం నుంచి ఈ స్తనం దగ్గరికి పిల్లవాడిని మార్చుకోవడం ఎంతసేపు పడుతుందో, జీవుడు ఒక శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరాన్ని పొందడానికి అంతే సమయం పడుతుంది, అదేం పెద్ద విశేషం కాదు, ఈ శరీరం పోతే ఇంకో శరీరం వస్తుంది. నీ దృష్టిలో ఏమిటి చంపేయడం అంటే, వాళ్ళందరి శరీరాలు పోతాయి వాళ్ళు కనపడరు, నీ బుర్ర ఈ శరీరం పోతే ఇంకో శరీరం వస్తుంది, ఏమిటి చచ్చిపోతుంది, కాబట్టి శరీరమునకు చావు లేదు, ఈ శరీరం పడిపోతుందేమో ఇంకో శరీరం వస్తుంది, శరీరమునందుండే పంచభూతములే, పంచభూతములు లేని శరీరం ఇంకోటి లేదు, పృథివీ ఆపస్తేజో వాయు ఆకాశములే ఉండాలి ఇందులో ఉన్న, కాబట్టి వాళ్ళు ఏ శరీరంలో కొన్నా పంచభూతాలతోనే ఉంటారు, కాబట్టి ఈ రాజులు లేని రోజు లేదు ఉన్నారు. ఆత్మ ఉండదంటావా, ఎప్పుడు ఉన్నది ఆత్మ, మరి దేనికి ఏడుస్తున్నావు నువ్వు అసలు, నువ్వు ఏమిటి పాండిత్యంతో పెద్ద ప్రజ్ఞావాదాంశ్చ భాషసే, నేను చాలా గొప్పవాడిని మాట్లాడేస్తున్నావు, వీళ్ళందరూ చచ్చిపోతారంటున్నావు, నీ చచ్చిపోతానంటున్నావు, వీళ్ళందరూ ఏమిటో పడిపోతారంటున్నావు, ఎవరు చచ్చిపోతారు,
నేను మీతో మనవి చేశా, వైద్యుడు మూలానికి మందిచ్చినట్టు మూలానికి మందిస్తూ ప్రారంభం చేశాడు. అంత గంభీరంగా ఉంటుంది గురువుగారి కంఠం అంటే, గురువాణి అంటే సింహస్వప్నము. మిగిలిన పిట్టలు కుయ్యొచ్చు, కాకులు కుయ్యొచ్చు, పందులు అరవచ్చు, పిల్లులు అరవచ్చు అరణ్యంలో, ఏ జంతువుకి ఏ జంతువు భయపడదు. సింహం బయటికొచ్చిన అరిచిన తరువాత అరవగలిగిన జంతువు ఉండదు, విడిపోవలసిందే ఎక్కడికైనా, తప్ప ఇక నిలబడవు. ఆచార్యుడు వచ్చి మాట్లాడిన తర్వాత మాట్లాడగలిగిన సమర్థత ఉన్నవాడు ఇంకొకడు ఉండడు. ఆచార్యులకు ఆచార్యుడు జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు వచ్చి మాట్లాడిన తర్వాత ఇక మాట్లాడడానికి ఏముండదు. అందుకే అంత గంభీరంగా ప్రారంభం చేశాడు. అసోత్యానన్వసోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూంశ్చ నను సూచంతి పండితాః. ఏడవరయా, పండితులైనటువంటి వాళ్ళు ఏడవడానికి లేదు అసలు. అసోచ్యానన్వసోచస్త్వం, ఏడవడానికి కారణము లేదని తెలుసుకో. అంటే నేను మీతో మనవి చేశా, ఎక్కడికి వెళ్ళాడు? రాగము ద్వేషము ఈ రెండు, రెండో పదార్థం ఉంటేనే, అసలు రెండవ పదార్థము లేదు, ఉన్నదొక్కటే. ఒకటే పదార్థమైనప్పుడు ఆ పదార్థమునకు రాగము లేదు, ద్వేషము లేదు. హే ఏడుపు ఎందుకు నీకు? దేనికి ఏడుస్తున్నావు? ఏ కారణానికి ఏడుస్తున్నావు? ఉలిక్కి పడ్డాడు ఇంతర్జునుడు. అక్కడి నుంచి వెళ్ళిందండి భగవద్గీత. ఎన్ని ధర్మములు, ఎన్ని విషయములు, ఎన్ని గుణములు, ఎన్నిటిని బోధ చేశాడో, అందుకనది యోగమైంది. అర్జున విషాదము యోగం ఎందుకైందంటే, ఆ విషాదము ధర్మ సంబంధమైనది. తనకి అక్కరలేని ధర్మాన్ని పట్టుకున్నా, అయ్యో నేను వీళ్ళని చంపకూడదు అన్న ఒక మాటతో ప్రారంభం చేశాడు. కానీ ఆ అర్జునుడు చంపడం ఎంత ధర్మమో, అలా చంపకపోతే ధర్మం ఎందుకు నిలబడదు? ధర్మము యొక్క స్వరూపం అంటే ఎలా ఉంటుందో అంత అద్భుతంగా మాట్లాడాడు కృష్ణ పరమాత్మ. అలా మాట్లాడితే వచ్చినటువంటి స్వరూపమే గీతాస్వరూపము. ధనము తనంత తానుగా చెడ్డది ఎప్పుడూ కాదు, డబ్బుండడం ఎప్పుడూ చెడ్డ కాదు. కానీ ధనముని ఎలా సంపాదిస్తున్నామన్నది మాత్రం చాలా ముఖ్యం. డబ్బు సంపాదించవద్దన్నది లోకంలో ఏ శాస్త్రము చెప్పల. డబ్బు సంపాదించవద్దు అని చెప్పలేదు, సరికదా? డబ్బు సంపాదించకపోతే పాడైపోతావు, డబ్బు సంపాదించాలని చెప్పారు. కానీ మీరు ఇక్కడ ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి, డబ్బు సంపాదించడం అనేది ఎంత ముఖ్యమో, సంపాదించిన డబ్బు వలన అహంకారం పెరగకుండా ఉండడం కూడా అంతే ముఖ్యం. ఎందుకో తెలుసా? తొందరగా మనిషికి అహంకారాన్ని కల్పించగలిగినది ఏది అంటే డబ్బే. రామకృష్ణ పరమహంస ఒక ఉదాహరణ చెప్తుండేవారు. ఒక మహారాజు గారు భద్రకజం ఎక్కి వెళ్ళిపోతున్నాడు. ఆ కింద ఓ పెద్ద కన్నం ఉంది, ఆ కన్నంలో కప్ప ఒకటి ఉంది. ఆ కప్ప పైకి వచ్చి, కప్ప కాలెంతంటే ఎంత ఉంటుందండి? ఎంత పెద్ద కప్ప అయితే మాత్రం ఇంత ఉంటుంది, ఇంత పెద్ద కప్ప అయితే దాని కాలు ఇంత ఉంటుంది. అది ఏం చేసిందంటే, రాజుగారు ఏనుగెక్కి వస్తున్నాడు. ఎదురైన చౌతన మదకరీంద్రము డిగ్గికేలు తనసగి ఎక్కించుకొని అంటాడు అలసాని పెద్దనగారు. అలా ఏనుగు మీద వస్తున్నాడు. ఈ కప్ప కన్నంలోంచి బయటికి వచ్చి కాలెత్తింది. ఏయ్ ఏనుగా, పక్కకి పో, ఇక్కడ నేనున్నానని తెలీదా? ఇలా వస్తున్నావు, నేనున్న ఇల్లు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. రామకృష్ణ పరమహంస శిష్యుడితో నించుని ఉన్నారు. శిష్యుడు తెల్లబోయి పరమహంసను అడిగాడు, ఇదేంటంటే ఏనుగు మీద కప్ప కాలెత్తుతోంది, ఇంత ధైర్యం ఇంత గర్వం కప్పకి ఎందుకు వచ్చాయన్నారు. అంటే పరమహంస అన్నారు, ఇవాళ మధ్యాహ్నం ఇటుగా జేబుకి చిల్లున్న లాల్చి వేసుకున్న వ్యక్తి వెళ్ళాడు, పావలాకాసు చిన్నది కదూ, ఆ కన్నంలోంచి జారి కింద పడి దొల్లి కప్ప ఉన్న కన్నంలోకి వెళ్ళింది. కప్ప దగ్గర పావలా ఉంది ఇప్పుడు, అందుకని ఏనుగు మీద కాలెత్తింది. మాకురుధన జన యవ్వన గర్భం హరతి నిమిషత్ కాలసర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదంతం ప్రమిష విదిత్వా అంటారు శంకర భగవత్పాదులు. డబ్బేం చేసింది? డబ్బానిని పాడు చేసింది. ఎంత ఐశ్వర్యమున్నా పరమ వినయ విధేయతలతో ప్రవర్తించినటువంటి గొప్ప గొప్ప చక్రవర్తులు లోకంలో లేరు. వాళ్ళకి ఏమైనా దోషం వచ్చిందా? ధర్మరాజు గారు ఎంత ధార్మికంగా ఎంత వినయంగా ప్రవర్తించాడు, భీష్మాచార్యుల వారు ఎంత వినయంతో ప్రవర్తిస్తాడు, నలచక్రవర్తి ఎంత వినయంతో ప్రవర్తించాడు, ఈ భూమండలాన్ని అంతటినీ ఏలినటువంటి చక్రవర్తులు ఎంత వినయంతో ప్రవర్తించారు. వాళ్ళు ఎంత డబ్బు సంపాదించినా ఆ డబ్బు వాళ్ళ యొక్క అహంకారానికి ఎన్నడూ కారణము కాలేదు.
వాళ్ళు పరమ వినయంతో ప్రవర్తించి ఆ డబ్బుని సద్వినియోగం చేసి జీవితంలో గట్టెక్కారు. జనక మహారాజు గారు సర్వ సంగములు విడిచిపెట్టి విదేహ వంశమునందు జన్మించి దేనితోటి సంబంధం లేకుండా, రాజ్యంతో సంబంధం లేకుండా రాజ్య పరిపాలన చేస్తూ నిస్సంగి జీవితాన్ని గడిపి తరించలా? బ్రతకడం రావాలి. బ్రతకడం రానప్పుడు అహంకారం ఒక్కటే ఉండిపోయింది అనుకోండి, అహంకారం చిట్ట చివరికి ఏం చేస్తుంది అంటే డబ్బు వలన వచ్చినటువంటి అహంకారం చాలా ప్రమాదకరమై సర్వభ్రష్టత్వాన్ని పొందేసిన తరువాత ఒక పెద్ద ఇబ్బంది కూడా తెస్తుంది. ఇంత బ్రతుకు బ్రతికినవాడు ఒక గోడ నీడలో నిలబడి భిక్షాటన కూడా చేయలేడు, రూపు మార్చుకుని తిరగవలసి ఉంటుంది ఎవరు గుర్తుపట్టకుండా. అందుకని జాగ్రత్త సుమా, ఒకడికి డబ్బు ఉంది వాడు కించిత్ కూడా పాడవలేదు, వాడు కించిత్ కూడా పాడవకుండా ఆ ద్రవ్యాన్ని చక్కగా వినయ విధేయతలతో దాన ధర్మాలకి ఖర్చు పెడుతూ ఇదంతా పరమేశ్వరుడిచ్చింది నాది కాదు ఈశ్వరుడిదన్న భావనతో పరమ ఉద్దికగా జీవితం చేశాడు. వాళ్ళని డబ్బేం పాడి చేసింది, ఒక్కొక్కడు 5 రూపాయలు అహంకారానికి కారణమైపోతుంది. అది డబ్బు పాడి చేసిందా? డబ్బు పాడు చేయలేదు, బుద్ధి పాడు చేసింది. అందున డబ్బు బుద్ధిని సరస్వతి బుద్ధిని 2 రకాలుగా పాడు చేసేస్తాయి. అదేమిటండి, సరస్వతి అంటే బుద్ధిని ఇవ్వాలి కదా, పాడు చేయడం ఏమిటి అంటే అహంకారం ఉంటే. మీరు లోకంలో సరస్వతి విషయంలో లక్ష్మి విషయంలో ఒకటి గమనించండి, మీ దగ్గర చాలా డబ్బు ఉందండి, మీ వ్యాపారంలో బాగా లాభాలు వస్తున్నాయి అన్నారనుకోండి, ఏమి లాభాలండి, ఏదో పెద్దవాళ్ళు చేసిన వ్యాపారం మూసేస్తే బాగుండదు అని చేస్తున్నాం, వడ్డీ డబ్బులు వస్తే గొప్పగా ఉందండి మా వ్యాపారం, ఇప్పుడు ఏమొస్తోందంటారు ఇందులో అంటాడు. డబ్బు ఉందండి అంటే ఒప్పుకోడా, ఏముందండి నా దగ్గర అంటాడు. మీకు సరస్వతీ కటాక్షం లేదండి, మీకు తెలియదు, అయ్యా నా మాట వినండి, మీరు చదువుకోలేదు కదా, మీకు ఈ విషయం తెలియదు కదా, మీరు ఎందుకు మాట్లాడతారు దాని గురించి అన్నాను అనుకోండి, అత్తేరి నీకేం తెలుసు అని చర్చ వీరికి పెడతాడు. సరస్వతీ కటాక్షం లేదురా అంటే ఒప్పుకోడు, లక్ష్మీ కటాక్షం ఉందిరా అంటే ఒప్పుకోడు, రెండిటితోటి ప్రమాదం. అసలు అది దాతాలంటే మనసుకి సంస్కారం ఉండాలి. శంకరాచార్యుల వారికన్నా ప్రజ్ఞాశాలి సరస్వతీ కటాక్షం ఉన్నవాడు లోకంలో ఉన్నాడా? అటువంటి శంకరాచార్యుల వారు శంకరుడి దగ్గరికి వెళ్ళన్నారు, పశుమాం సర్వజ్ఞ ప్రతిత కృపయా పాలయ విభో అన్నారు. శంకరా, నేను పశువుని, నువ్వు పశుపతివి, నేను పాడైపోతే నిన్నంటారు, పశువుని కాపాడవలసిన వాడివి నువ్వు, కాబట్టి నీకు నాకు అనుబంధం ఏమి అంటే నేను పశువుని నువ్వు పశుపతివి. ఇది శంకరాచార్యుల వారు అనవలసిన మాట. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత కానపణితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్వేశ్వచతుర. నాకేం వచ్చు తండ్రి, నాకేం రాదు అన్నారు శంకరాచార్యుల వారు. ఎవరు? మహానుభావుడు అపరశంకరుడు, కైలాస శంకరుడు, కాలడి శంకరుడిగా భూమి తిరిగారు అటువంటి మహానుభావుడు ఆ మాట అన్నాడు. మనం దేనికి గర్వపడాలి, దేనికి అహంకరించాలి? ఒక్కొక్కసారి కొన్ని కొన్ని చాలా చమత్కారంగా ఉంటాయి. నేను విశాఖపట్నంలో చదువుకునే రోజుల్లో ఒకసారి అకస్మాత్తుగా వాకాటి పాండురంగారావు గారని, మహానుభావుడు చాలా గొప్ప వ్యక్తి, చాలా గొప్ప వ్యాసాలు రాసేవారు ఆయన, ఆయన మాకు కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అని, అది కంపల్సరీ పేపర్, అన్ని కోర్సులు వాళ్ళు చదవాలి ఆ పేపర్, మాకు ఆయన వస్తుండేవారు వారానికి ఒకసారి. ఆయన పాఠం అంటే చెవి కోసుకునేవాళ్ళం, అంత బాగా మాట్లాడేవారు ఆయన. ఆయన మాట్లాడుతూ వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ అని అడిగారు. వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ అంటే ఒక్కొక్కళ్ళు లేచి ఒక్కొక్కటి చెప్పారు. ఒక ఆయన మాత్రం లేచి చెప్పింది నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉండిపోయింది. ఆయన అన్నాడు, నోయింగ్ దట్ యు ఆర్ ఇగ్నోరెంట్ ఈజ్ ఎడ్యుకేషన్, నాకేమీ తెలియదని తెలుసుకోవడమే చదువుకోవడం. ఆయన సాధారణంగా పాఠం చెప్పేవాళ్ళు కొంచెం ఎత్తైన వేదిక మీద కదా నించుంటారు, ఆయన చేతిలో డస్టర్ టేబుల్ మీద పెట్టేసి కిందకి దిగొచ్చి ఆ చెప్పిన వాడిని గట్టిగా కౌగలించుకొని, చాలా బాగా చెప్పావోయ్ అన్నారు. ఎవరు ఏమిటి మీకు అనవసరం, నాకు అనవసరం, నాకు మాత్రం పేర్లు గుర్తుంటాయా, ఎక్కడ ఎంతకని గుర్తుంటాయి, ఎప్పుడో చదువుకున్న చదువు కాబట్టి నాకేమీ తెలియదని తెలుసుకోవడం చదువు. ఎందుకనంటే మీరు ఒకటి ఆలోచించండి, చాలా తెలుసు అన్నాడు అనుకోండి, ఆయన్నో గ్రంథాలయంలోకి తీసుకెళ్ళి నించోపెట్టి ఇందులో మీరు చదివిన అక్కర్లేదు, ఇందులో ఉన్న పుస్తకాలు ఏవి చెప్పగలరా? అయితే ఎవరైనా చెప్పగలరా? ఒక గ్రంథాలయంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో అవి ఏవేం పుస్తకాలో కూడా తెలియదు. అవన్నీ చదవడానికి, చదివిన జ్ఞాపకం పెట్టుకోవడానికి, జ్ఞాపకం పెట్టుకున్న జీర్ణం అవ్వడానికి ఎన్ని జన్మలు కావాలి?
ఏం తెలుసునని తెలిసి అంటాం. చదువుకున్న కొద్దీ తెలిసేది ఏదంటే నాకు తెలియనివి చాలా ఉన్నాయని తెలుస్తుంది. అప్పుడు అహంకరించడానికి ఏముంది? మిడిమిడి జ్ఞానం అంట. నా బోటిగాడు ఉంటాడే, ఏదో ఓ పద్యం ఓ శ్లోకం నేర్చుకుని నా అంత గొప్పవాడు ఎవడని గర్వపడుతూ ఉంటాడు. అది నిజమైన సరస్వతీ కటాక్షం కాదు. నిజమైన సరస్వతీ కటాక్షం ఉన్నవాడు నాకేం తెలుసండి, నాకేమొచ్చండి, మహాతల్లి పరదేవత ఆవిడ పలికించింది అంతే, నేను చేసింది, నేను నేర్చుకున్నది, నేను సాధించినది ఏమీ లేదంటాడు. అది వినయం. అందుకే సరస్వతీ కటాక్షము ఉండడం కాదు, సరస్వతీ కటాక్షము నీ వినయమును పెంచుతున్నదా. నాకేం తెలుసండి అన్ననాడు నువ్వు వినయంగా ఉంటావు, నాకేం తెలియదండి అన్ననాడు అయ్య బాబాయ్ నేను పట్టుకోగలరా ఎవరైనా. అప్పుడు ఆయన పని ఏమిటంటే 24 గంటలు అవతల వాళ్ళు తప్పులు వెతుకుతూ ఉండడం. అలా వెతకడం ఒక అహంకారానికి కారణమై పతనమైపోవడానికి కారణం అవుతుందా అవదా? అది నాకేం తెలుసండి అని ఊరుకోవాలి అంటే అది నిజమైన సరస్వతీ కటాక్షం. అందుకే ఒకటి బాగా అభ్యాసం చేస్తే తప్ప రాదు, పుట్టుకతో వచ్చేది కాదు, అది వంశంలాగా. అది కష్టపడి చదవాలి. ఆయన బాగా చదువుకున్నవారు, ఎన్నో తెలుసున్నవారు అన్న పేరున్న నువ్వు త్రికరణ శుద్ధిగా, నోటి మాటగా కాదు, నేనేం చదువుకున్నానండి, నేనేం నేర్చుకున్నానండి, మహానుభావులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళతో పోలిస్తే నా జీవితం ఏం గొప్పది అనగలగాలంటే నీకు ఎంతో వినయం ఉండాలి. అంత వినయం ఉంటే తప్ప నువ్వు ఆ మాట అనలేవు. అది ఉత్తముడికి గౌరవాన్ని పెంచింది, నడవడిని ఇంకా ఇంకా వృద్ధిలోకి తెచ్చింది. అదే సరిగ్గా వాడుకోవడం రాకపోతే అదే సరస్వతీ కటాక్షం అహంకారానికి పనికొచ్చి సర్వనాశనం అవడానికి పనికొచ్చింది. చదువుకోవడం కాదు, చదువు కన్నా సంస్కారము గొప్పది. ఆ సంస్కారము మనసులో బాగా ఏర్పడే ప్రయత్నం చేసుకో. అందుకే పూర్వం చదువుతో పాటుగా సంస్కారం నేర్పేవారు, నీతి శాస్త్రం నేర్పేవారు, నీతి శాస్త్రంలో 4 శ్లోకాలు నేర్పేవారు, చక్కగా 4 మంచి మాటలు చెప్పేవారు. వారానికి ఒక్కసారైనా నీతి అని ఒక ప్రత్యేకంగా ఒక తరగతి ఉండేది, అందులో మంచి మాటలు చెప్పేవారు. దాంతో శీల వైభవాన్ని ఊహించుకునేవాడు. లేకపోతే ఏమైపోతుంది, ఈ చదువే రేపు పొద్దున్న నీ అధికార స్థానాన్ని నిర్ణయించేస్తుంది. ఒక 10వ తరగతి చదువుకున్నవాడు ఒక స్థానంలో ఉంటాడు, పట్టభద్రుడైన వాడు ఒక స్థానంలో ఉంటాడు, ఐఏఎస్ చదువుకున్నవాడు ఒక స్థానంలో ఉంటాడు, గొప్ప వైద్యం చదువుకున్నవాడు గొప్ప వైద్య నిపుణుడై వైద్యుడిగా ఉంటాడు, సాంకేతిక రంగంలో పురోభివృద్ధి చెందినవాడు ఆనకట్ట కట్టడానికి ఎడతాడు. నువ్వు ఏం చదువుకున్నావన్నది కాదు, నువ్వు చదువుకున్న దాని వల్ల నువ్వు ఉన్నతమైన స్థానమునకు పెడతావు. ఉన్నతమైన స్థానములో ఉన్నవాడు ఉన్నతంగా నిలబడి సమాజపు విలువలను నిలబెట్టగలిగిన వాడు అయి ఉండాలి. ఆ స్థానమే ఎలకలా కన్నాలు పెట్టడానికి పనికొస్తే ఇక నీ వలన సమాజమునకు విలువ ఏం కలుగుతుంది? అప్పుడు భద్రం పోలా. సర్వే వేదవిద శూరాః, సర్వే లోకహితే రతాః, సర్వే జ్ఞానోపసంపన్నాః, సర్వే సమునితా గుణైః అంటారు రామాయణం బాలకాండలో. ఎంత చదువుకున్నావో, ఎంత పెద్ద స్థానంలో ఉన్నావో, అంతగా లోకము యొక్క హితము గురించి కూడా ఆలోచించగలిగిన పెద్ద మనసు ఉండాలి. అది లేకపోతే ఇదంతా నా అభివృద్ధికే పనికి రావాలి అన్న భావన నిలబడిపోయింది అనుకోండి, అది ఏమవుతుందంటే స్వార్థమునకు మాత్రమే పనికొస్తుంది. అప్పుడు దాని వలన సమాజము భ్రష్టమైపోతుంది. అలా కాకుండా ఉండాలి అంటే నీ సరస్వతీ కటాక్షము కానీ, నీ లక్ష్మీ కటాక్షము కానీ, నీ వంశము కానీ, ఏదైనా సరే నిన్ను వృద్ధిలోకి తీసుకురావడానికి పనికొచ్చేదై ఉండాలి. ఇందులో యువతల వారికి తెలియడం అన్న మాట ఉండదు సుమండి. యువతల వాడు ఎప్పుడూ కూడా నువ్వు ఎంత ఎదిగావో, నిజంగా అలా ఉన్నావో, అలా లేవో తెలుసుకోవడం సాధ్యం కాదు. ఎందుకని అంటే మీరు ఒక్కటి గమనించండి, స్థానము ఎంత ఉన్నతమైతే యువతల వారు ఆయన దగ్గర ఉండే అవకాశం అంత తగ్గిపోతుంటుంది. అప్పుడు మీరు ఎలా లెక్క కట్టగలరు? తనకి తాను పరిశీలించుకోవాలి. ఏది పరిశీలించాలంటే దంభమున ఎందు ప్రవేశించినదా, ఇది చాలా చాలా అవసరం. నేను నోటి మాటగా ఈ మాటలు చెప్తున్నానా, నిజంగా నాకు ఆ వినయ సంపద ఉన్నదా, నిజంగా నేను పెద్దల పేరెత్తేటప్పటికి గౌరవంగా మాట్లాడగలనా, గౌరవంగా నోటితో మాట్లాడడం కాదు నిజంగా నేను ఆ గౌరవాన్ని చూపించగలనా,
నేను నాకన్నా సరస్వతీ కటాక్షం ఉన్న వాళ్ళకి గౌరవం ఇచ్చి నాకేం తెలుసని నిలబడగలనా? నాకున్న డబ్బు నాది కాదు గొప్ప, నేను సంపాదించగలిగిన ప్రజ్ఞ అయితే ఇలా లోకంలో ఎందరో సంపాదిద్దరు. యద్రూభంగా ప్రమాణం స్థిరచరరచనాతారతమ్యే మురారే వేదాంతా తత్వచింతాంబరభిదురసి యత్పాదచిత్నైత్తరంతి భోగోపోద్ఘాత కైళీచులికిత భగవత్వైశ్యరూప్యానుభావ సానశ్రీ అస్పృణీతాం అమృతలహరిధీలంఘనీయై అపాంగై అంటారు పరాశర భట్టర్లు శ్రీగుణరత్నకోశంలో. గత జన్మలలో చేసినటువంటి పాపపుణ్యములను బట్టి పుర్రె మీద రాసేటప్పుడు లక్ష్మీదేవి బ్రహ్మగారి తల్లి కనుక, సృష్టికర్త యొక్క తల్లి కనుక, అమ్మ గత జన్మలో వీడు ఫలానా పేరుతో ఉన్నవాడమ్మా అంటే ఆవిడ, ఓ వాడా లోకహితము కొరకు ప్రవర్తించిన వాడని కనుబొమ్మ పైకెత్తింది అనుకోండి, ఓ అని ఇలా కనుబొమ్మ పైకెత్తితే యద్భ్రూభంగాహ ప్రమాణం, ఆవిడ కనుబొమ్మ పైకెత్తితే ఈ జన్మలో వాడు మహదైశ్వర్యవంతుడు అవుతున్నాడు. ఎవ్వని వాకిట ఇభమదపం కంబు రజభూషణ రజో రజినడగు అంటుంది ద్రౌపదీదేవి భారతంలోని. ధర్మరాజు గారి ఐశ్వర్యం ఎటువంటిది అంటే ఆయన దర్శనం చెయ్యడానికి లోపలికి వెళ్ళేటటువంటి చక్రవర్తులు ఒకరినొకరు తోసుకుంటే వాళ్ళు భుజాలకి పెట్టుకున్న వజ్రములు, వైఢూర్యములతో కూడుకున్న ఆభరణములు ఒరుసుకున్నప్పుడు వాటి యొక్క నుషి కింద పడి గాలికి పైకి రేగుతుంటే ఆయన అంతఃపురం ముందు కట్టబడినటువంటి మదగజముల యొక్క చెవుల పక్కనున్న కన్నములలోంచి కారిన మదజలముల చేత ఈ వేగుతున్న వజ్ర వైఢూర్యముల ధూళి అణచబడుతుండేదిట. అంతటి ఐశ్వర్యవంతుడయా ధర్మరాజు అంటే ఏమిటి తేలిగ్గా మాట్లాడుతున్నావు. అయితే ధర్మరాజు పాడవడానికి పనికొచ్చింది ఐశ్వర్యం, పనికి రాలేదుగా. ఎంత ఐశ్వర్యం ఉంటే ధర్మరాజు గారు ఉలికులికి పడ్డాడు? ఏం ఉలికి పడలేదుగా, లేనినాడు బెంగెట్టుకున్నాడా? మీరు విన్నారుగా వ్యాసుల వారి గురించి చెప్పినప్పుడు తీసుకెళ్లి మళ్ళీ హిమవత్ పర్వతం మీద ఉన్న ఐశ్వర్య నిధులను ఇచ్చాడు, ఇస్తే దాచుకున్నాడా? అశ్వమేధయాగం చేసి అందరికీ పంచిపెట్టించాడు. అందుకే ఆ లోపల ఉండవలసినటువంటి సంస్కార బలము ఉండకపోతే దంభముగా పరిణమించిందనుకోండి, అది చాలా ప్రమాదహేతు, ఎదుటివాడు కూడా పట్టుకోలేడు. ఎందుకని అంటే చాలా మంచివాడిలా కనపడుతుంటాడు పైకి. ఎలా తెలుసుకుంటారండి? సాధారణంగా వేషాన్ని చూస్తే చాలా మంచివాడు అనే అనుకుంటారు కదా. ఒక కొంగ ఉందనుకోండి, ఓ సరోవరం పక్కన నించుంటుంది, ఒంటికాలు మీద నించుంటుంది, కళ్ళు మూసుకుంటుంది, సాధారణంగా తెల్లగా ఉంటుంది, కొంగ జపం అంటారు. అందుకే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, అబ్బా ఈ కొంగ ఏదో పెద్ద మార్పు వచ్చేసింది, లోపల జీవుడెవరో ఆ సరోవరంలో స్నానం చేసి ఇంత తెల్లవారకట్ట దాని ఒడ్డున నించుని ఇంత చలిలో అలా కళ్ళు మూసుకొని అలా జపం చేస్తోందే కదలకుండా అనుకుంటాం. అది నిజానికి చంపుటములను ముందుకు చాపి ఇలా చూసుకుంటూ ఉంటుంది. చేప నీళ్ళల్లోంచి ఇలా వచ్చిందనుకోండి, చటుక్కున తిరిగి చంపుటములతో చేపని పట్టుకుని పైకి ఎగిరిపోయి తినేస్తుంది. నిలబడింది ఒంటికాల మీద, ఒళ్ళంతా తెలుపు, చూస్తే సత్వస్వరూపంతో ఉన్నట్టుంది. లోపల ఏ చేపని పట్టుకుందామని ఆలోచన, దంభము అంటారు. పైకి కనపడినట్టు లోపల లేడు. ఎంత రంగు పట్టు బట్ట కట్టి ఎంత గొప్పగా విభూతి పుండ్రాలు ఒళ్ళంతా పెట్టుకుని ఎంతంత వేషాలు కట్టినా నీ లోపల బుద్ధులు మాననప్పుడు దంభం కాదు. లోపల బుద్ధి పోలేదు. పైన శరీరానికి ఎన్ని అలంకారాలు చేస్తే పుట్ట మీద కొడితే పావు చచ్చిందా? లోపల కొట్టాలి. గొరుగు చుందురు జుత్తు కొన్ని వందల సార్లు దాని పాపమేమో కానరాదు, అఖిల పాపములకు నిలయమైన మనసు గొరగడేమి మానవుండు అన్నాడు ఒక ఆధునిక కవి. అలా లోపల మార్పు రాకుండా దంభంతో ఉండి పైకి ఎంతో మంచివాళ్ళ నటిస్తూ పోతే అమాయకులైన వాళ్ళు పెద్దలైన వాళ్ళు మంచివాడు అనుకున్నారేమో, కానీ వాళ్ళు మోసపోతే వాళ్ళకు వచ్చిన నష్టమే ఉంది అనుకున్నారేమో పాపం, అంతే అంతవరకే. కానీ మోసపుచ్చిన దోషం కూడా నీకు రావట్లా, పాడైపోవట్లా? కాబట్టి నిన్ను నువ్వు నిరంతర పరిశీలనం చేసుకుంటూ ఉండాలి. ఉత్తమ వంశంలో పుట్టావు, వంశమునకు కళంకం రాకూడదని ప్రవర్తించాడు, ఏమీ పాడవడం. ఉత్తమ వంశంలో పుట్టా అహంకారానికి కారణమైంది, తాను పాడవడు, ముందు పుట్టిన వాళ్ళు కూడా పాడైపోతారు. సరస్వతీ కటాక్షం ఉన్నది, ఏమి పాడవడు. ఆ సరస్వతీ కటాక్షం 10 మంది హితానికి పనికొచ్చిందనుకోండి, ఆవు గడ్డి తిని పాలిచ్చినట్టు తాను కష్టపడి చదువుకున్న శాస్త్రాన్ని 10 మందికి ఉదారంగా పంచిపెట్టేశాడు అనుకోండి,
తాను శాశ్వతమైన కీర్తిని పొందుతాడు. నాకేం తెలుసు అని వినయంతో బ్రతికాడనుకోండి, భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతాడు. ఏదో కొంత తెలుసుకుని నాకన్నా తెలుసున్నవాడు లేడు అని అహంకారానికి పోయాడనుకోండి, 24 గంటలు చదువుకున్న చదువు అవతలవాడి యొక్క తప్పు పట్టడానికి పనికొచ్చింది. పనికొస్తే ఇప్పుడు ఆ చదువు స్వార్థంతో నిండిపోయింది. ఏదో ఒకటి ప్రతిఫలం లేకపోతే ఆయన చదువుకున్న చదువు వల్ల సమాజానికి ఉపయోగం ఉండదు. అప్పుడు ఏమవుతుంది, చాలా గొప్ప పడగ నాగుపాంది, దాని మీద మణి ఉంది. నాగుపాం పడగ మీద ఉన్న మణి ఎవరికైనా ఉపయోగపడుతుందా? వెళ్ళి తీసుకోగలరా? ఆయన ఎంత చదువు ఉంటే మాత్రం ఎవరికి ఉపయోగపడుతుంది? అవతల వాళ్ళలో తప్పులెంచడానికి పనికొస్తుంది, ఇంకొకరిని చిన్నబుచ్చడానికి పనికొస్తుంది. అలా ఉండకూడదు కదా చదువు. చదువు అవతల వారు ఎంత చిన్నవాడైనా గౌరవించడానికి పనికి రావాలి. చాలా బాగా చెప్పావోయ్, చాలా బాగా మాట్లాడేవోయ్ అని పిల్లల్ని కూడా ప్రోత్సహించగలగాలి. శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి గారు ఎవరైనా రామకథ చెప్తుంటే చెప్పబోయ్, రామాయణం ఎంతకాలం బ్రతికుంటుందో అంతకాలం మనుష్యత్వం బ్రతికుంటుంది నాయన అనేవారు. అంతేగాని నీకేం తెలుసు రామాయణం, నువ్వేం చెప్తావు రామాయణం అనలేదే. అందుకు మహానుభావుడు ఇప్పటికీ కూడా స్మరింపబడుతున్నారు. ఆయన సరస్వతీ కటాక్షం నీకు వినయం ఇచ్చిన నాడు ఏమి నిన్ను పాడు చేయదు, ఇంకా వృద్ధిలోకి వస్తావు. అహంకారం ఇచ్చిన నాడు పతనమైపోతావు. లక్ష్మీ కటాక్షము నీకు జన్మత ఉండని మధ్యలో కలిసి రాని, న్యాయార్జితంగా నీకు కలిసి వచ్చింది, అది నిన్నేం పాడు చేయదు. దాని పట్ల నీకు సంగము లేకుండా అది భగవంతుడి అనుగ్రహం అని నువ్వు నిలబడగలిగిన నాడు అది నిన్ను పాడు చేసేది కాదు. ఇదంతా నాదే అని అహంకారం అనకపోతే నువ్వు భ్రష్టమైపోతావు. ఆ డబ్బు నీ దగ్గర ఉన్నందుకు సమాజము భ్రష్టమైపోతుంది. కాబట్టి ఈ మూడు ఉండడం తప్పు కాదు. పరిణితి లేని వాడి దగ్గర ఉండడం వల్ల వాడు పాడై మిగిలిన వాళ్ళని పాడు చేస్తాడు. అథవా మీరిటి తిప్పి ఆలోచించండి, ధృతరాష్ట్రుడైతే ఎలా అర్థం చేసుకోవాలప్పుడు? ఇవి ధర్మరాజు గారి దగ్గర ఉంటే ఏం చేశాయి, ఏం చేయలే. దుర్యోధనుడి దగ్గర ఉంటే ఏం చేస్తున్నాయి, సర్వనాశనం చేస్తున్నాయా? ఆ వంశంలో పుట్టబట్టి కదూ, నేను యువరాజుని, నాకే రాజ్యం కావాలి, ధర్మరాజు ఉండకూడదు అని విపరీత బుద్ధులు పుట్టాయి. అదే వంశంలో పుట్టిన ధర్మరాజు గారైతే జూదంలో ఓడిపోయాను, ధర్మానికి కట్టుబడి అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు, మాయాజూదం అని తెలుసున్నా కూడా ధర్మము చేత కట్టుబడిన వాడు వంశగౌరవాన్ని నిలబెట్టడానికి వెళ్ళిపోయాడు. ధర్మమునకు కట్టుబడకుండా వంశమునందు పుట్టినవాడు వంశభ్రష్టత్వానికి కారణమయ్యాడు. సరస్వతీ కటాక్షమున్న వ్యాసుడు లోకహితానికి పనికొచ్చాడు. కించిత్ సరస్వతీ కటాక్షమున్న అహంకారం కలిగిన వాళ్ళు భ్రష్టులైపోతారు. అర్జునుడికన్నా ఏ విలు విద్య తెలుసని, నాకు నా దగ్గర విలు విద్య ఉంది, నా దగ్గర విలు విద్య ఉంది, అర్జునుడిని మట్టు పెట్టేస్తానని బయలుదేరిన కర్ణుడు చివరికి దుర్యోధనుడిని కూడా నాశనం చేసేశాడు కదా. ధనము అంతే కదా. కాబట్టి ఉండడం తప్పు కాదు, నీ మనసుకి పరిణితి లేకుండా అవి నీ దగ్గరుంటే పాడు చేస్తాయి. పరిణితి ఉంటే ఈ మూడు నిన్ను ఉద్ధరణ వైపుకి తీసుకెడతాయి. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం సుమా. కాబట్టి నీకు ఇవి కలిగిన అహంకారమును పొందవద్దు. అవి నీ ఆరోగ్యవంతమైన భయమునకు కారణమై నువ్వు మరింత బాగా బ్రతకడానికి హేతువులు కావాలి. కాబట్టి ధనమును, విద్యయు, వంశంబును, దుర్మతలకు మదం బొనరించును. మనిషికి పెదవులు కదులుతూ ఉంటాయి. మనిషికి అన్నిటికన్నా లౌల్యం దేని మీద అంటే మాటల మీద. మనిషికి చాలా చవకబారుగా దొరికేటటువంటి సుఖం ఏమిటంటే మాట్లాడడం. ఎందుకని ఏమీ తోచట్లేదు అనుకోండి, పక్కింటి వాడిని పిలిచి మాట్లాడడం. ఏమీ తోచట్లేదు అనుకోండి, ఆయన ఏదో పాపము చదువుకుంటాడు, ఆయన ఏదో పని చేసుకుంటాడు, ఆయన ఇంటికి వెళ్ళి కూర్చుని మాట్లాడడం. ఆయన ఇంటికి ఎందుకు, నీకెటూ పని లేదు, ఆయన్ని ఎందుకు పాడు చేస్తావు? నా బోటి వాడి గురించి చెప్తున్నాను, మీరు అలా చేయరనుకోండి. ఆయన్ని ఎందుకు పాడు చేయడం అంటే ఓ రూపాయి ఖర్చు అక్కర్లేదు కదూ, మాట్లాడుకుంటే చాలు. కానీ ఈశ్వరుడు మాట ఎంత గొప్పగా ఇచ్చాడు, ఎవ్వరికీ లేదు మాట, మనుష్యుడికి ఒక్కడికే ఉంది. ఆ మాట చేత ఎంత కష్టంలో ఉన్నవాణ్ణి ఓదార్చవచ్చు. మాటతో బ్రతికుదాం అనుకున్నవాణ్ణి కూడా చచ్చిపోయేటట్టు చేసేయచ్చు. రావణాసురుడు మాట్లాడిన మాటలకి సీతమ్మ తల్లి చనిపోదాం అనుకోలా, అదే సీతమ్మ తల్లి హనుమ మాట్లాడితే బ్రతుకుదాం అనుకోలా. ఒకటి మాటకి బ్రతుకుదాం అనుకుంది, ఒకటి మాటకి చచ్చిపోదాం అనుకుంది. మాట అంత శక్తివంతమా కాదా? అంత శక్తివంతమైనటువంటి మాటకి ఆధారం పెదవులు. ఈ పెదవులు కదులుతూ ఉండడం గొప్ప కాదు, జీవితంలో ప్రయత్నపూర్వకంగా పెదవులు కదలకుండా ఉంచగలగడం గొప్ప. అందుకే మహాత్ములు ఏం చేస్తారంటే మౌనవ్రతం చేస్తూ ఉంటారు.
చంద్రశేఖర్ ఇంద్ర సరస్వతి మహాస్వామి వారు ఎప్పుడైనా ఎక్కడైనా నోరు విప్పి ఏదైనా మాట్లాడారనుకోండి, తెల్లమారేటప్పటికీ కనీసం అది 200 భాషల్లోకి తర్జుమా అయ్యేది. ఆయన మాట్లాడారు అంటే సరస్వతీదేవి మాట్లాడింది, కామాక్షి పరదేవత మాట్లాడిందని గుర్తు. అంత అందుకే నడిచే దేవుడు అని పేర్గాంచారు. అటువంటి మహాస్వామి ప్రయత్నపూర్వకంగా కుటీరంలో కొన్నాళ్ళు మౌనంలోకి వెళ్ళిపోయేవారు. అసలు మనిషి జీవితంలో చిట్ట చివర పొందవలసిన స్థితి ఏది అంటే మౌనం. బతికున్నన్నాళ్ళు ఉపన్యాసం చెప్పకూడదు, కొంతకాలం ఉపన్యాసాలు చెప్పాలి. ఏదో ఒక పెద్దవాడు అయిపోయిన తర్వాత ఇంకా విడిచిపెట్టేయాలి. ఏదో ఒక రోజున ఇక నేను ఈ ప్రసంగాలు చెయ్యను, ఆఫ్ చేసేయాలి. ప్రసంగాలు చేయని వాడైతే ఇక లౌకికమైన మాటలు నేను ఎక్కువ మాట్లాడినా. మౌనంలో ఉండాలి. అసలు తరించుట, ఆత్మను అనుభవించుట అనేటటువంటిది మౌనంలోనే జరుగుతుంది. మౌనము ఆత్మని అనుభవించేటటువంటి స్థితి, వాక్కు దానికి భంగకరం. ఆ మౌనంగా ఉండడం రావాలి మనిషికి. అన్నిటికన్నా గొప్పది ఏది అంటే మౌనమే. అందుకే ఏ మాట మాట్లాడితే ఏదొస్తుందో అంటారు. ఎవరి దగ్గర ఎంత మాట్లాడాలో, ఎప్పుడు ఎంత మాట్లాడాలో తెలిసి ఉండాలి. భూప సభాంతరాల మన పుష్కల మాచతురత్వ మాజి బాహాపటు శక్తి యశమునందనురక్తి ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళి తిన్నంటాడు భర్తృహరి. అదే పనిగా మాట్లాడకూడదు. ఎవరితో మాట్లాడుతున్నావు అన్నది దృష్టిలో పెట్టుకుని బహు తక్కువ మాట్లాడాలి. పెద్దలతో మీరు మాట్లాడుతున్నారనుకోండి, మీరు మాట్లాడింది బహు తక్కువ ఉండాలి, మీరు విన్నది చాలా ఎక్కువ ఉండాలి. గురువు గారితో మాట్లాడుతున్నాను అనుకోండి, గురువు గారు మాట్లాడింది వినాలి. జవాబు చెప్పవలసి వస్తే బహు తక్కువ మాట్లాడాలి. అందుకే వాక్కు అంటే స్వామి హనుమ. అంత హనుమ లంకాపట్టణానికి వెళ్ళి సీతమ్మ తల్లి దర్శనం చేసి రాక్షస సంహారం చేసి తిరిగొస్తే అంగదుణ్ణి కూర్చోపెట్టి వానరుల్ని కూర్చోపెట్టి మాట్లాడితే తను వెళ్ళిన విషయాలన్నీ వర్ణిస్తారు. రాముడు పిలిచి ఏమైందని అడిగితే దృష్ట్వా సీత అంటారు, సీతమ్మ చూడబడినది అంతే. పెద్దల దగ్గర ఎక్కువ మాట్లాడకూడదు, పెద్దల దగ్గర వినాలి. జీవితంలో మౌనం పాటించాలి, తక్కువ మాట్లాడాలి. ఎవరు ఎక్కువ మాట్లాడతాడో వాడి ఆయుర్దాయం తరిగిపోతుంది. 100 బ్రతకవలసిన వాడు ఎక్కువ మాట్లాడేటటువంటి అవసరాన్ని పెట్టుకుంటే 80 వెళ్ళిపోతాడు. ఎవరు ఎక్కువ మాట్లాడకుండా ఉంటాడో వాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. అందుకే గురువు చేసేటటువంటి మహాత్యాగం ఏమిటి అంటే 10 మంచి మాటలు చెప్పడం. గురువుగారు మాట్లాడకుండా కూర్చుంటే లోకానికి జ్ఞానం ఎలా అందుతుంది? తన ఆయుర్దాయం పోతోందని తెలిసి మాట్లాడుతున్నాడు. అది గురువు చేసే త్యాగం. అందుకే గురువు శరీరాన్ని శిష్యులు రక్షించుకుంటారు. మిగిలిన పనుల విషయంలో గురువుగారు ఇబ్బంది పడకుండా చూసుకుంటూ ఉంటారు. కారణం ఏమిటంటే గురువుగారు ఎక్కువ కాలం బ్రతకాలి, బ్రతకపోతే దారి చూపించేవాడు ఎవరు? అందుకని అంతేకాని అదే పనిగా మాట్లాడండి అనరు. కారణం ఏంటంటే గురువు ఎక్కువ కాలం బ్రతకాలి కాబట్టి, లేకపోతే లోకంలో దారి చూపించేవాడు ఉండడని. ఈ మౌనంగా ఉండండి అని చెప్పవలసి వస్తే మనం ఏమంటాం అంట, నోటి మీద వేలు వేసి చూపిస్తాం, ఇలా వేలు పెడతాం, చెయ్యి ఇలా అడ్డు పెట్టామంటే దానికి 2 ఇలా అన్నాను అనుకోండి, మాట్లాడకండి అని. ఇలా పెట్టుకున్నాను అనుకోండి నోటికి చెయ్యి అడ్డు, ఎదురుగుండా ఉన్నవారు పెద్దలు అని గుర్తు. ఎక్కువ నేను మాట్లాడను, బహు తక్కువ మాట్లాడతాను, ఎక్కువ వింటాను అని గుర్తేమిటంటే ఇలా పెట్టు కూర్చుంటాం. నేను మా గురువుగారి దగ్గరికి వెళ్ళాను అనుకోండి, ఇలా కూర్చుంటాను మొదట వెళ్ళగానే. అంటే గురువుగారు నేను ఎక్కువ మాట్లాడను, మీరు మాట్లాడింది నేను వింటాను. ఇలా చెయ్యి అడ్డు పెట్టుకున్నాడు అంటే వాడికి జీవితంలో ఎలా బ్రతకాలో, ఎన్ని మాటలు మాట్లాడాలో, ఎంత మౌనం పాటించాలో వాడికి తెలుసని గుర్తు. అందుకే ఇప్పటికీ దేవతాస్వరూపాల్లో హనుమ ఒక్కరే ఇలా పెడతారు. ఆజ్ఞాపాలక హనుమ అని రామచంద్రమూర్తి దగ్గర ఉంటే ఇలా ఉంటారు హనుమ. మీరు ఇప్పటికీ తిరుపతి వెళితే తీర్థం ఇచ్చే దగ్గర చూస్తే ఇలా పెట్టుంటారు. క్యాలెండర్లు కూడా వచ్చాయి ఆ మధ్య, అందులో ఉంటారు ఇలా చెయ్యి అడ్డు పెట్టి ఇలా పెట్టుకుని ఉంటారు, ఇలా నిలువుగా పెట్టుంటారు. ఆజ్ఞాపాలక హనుమ అంటారు. మనిషి ఎక్కువ మాట్లాడకూడదు, తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. అందుకే 1 నోరు 2 చెవులు. ఇది లోకానికి చెప్పడానికి ఏనుగు యొక్క ముఖం చెప్తుంది. అందుకే మీరు చూడండి,
చెయ్యి వేరుగా ఉంటుంది, నోరు వేరుగా ఉంటుంది మిగిలిన ప్రాణులకి. చెయ్యి ఇలా అడ్డం పెడితేనే తెలుస్తుంది. ఏనుగు ఒక్కదానికి మాత్రం నోటికి అడ్డంగా చెయ్యి వస్తుంది, నోరు కిందకు ఉంటుంది, తొండం అడ్డంగా ఉంటుంది. దాని తొండమే దానికి చెయ్యి అయినప్పుడు తొండం అడ్డంగా ఉంది అంటే చెయ్యి అడ్డంగా ఉందా లేదా? నోటికి అడ్డంగా చెయ్యి పెట్టుకున్నటువంటి ప్రాణి ఎవరు? తనంత తానుగా ఏనుగు ఒక్కటే. దంతములు రెండు పక్కకి ఉంటాయి, అవి నవలడానికి పనికిరావు. అంటే తినడం కోసం దంతాలు కాదు, మాట్లాడడం కోసం నోరు కాదు. బహు తక్కువ మాట్లాడి ఎక్కువ విని మౌనము చేత తరించు. ఇది లోకానికి సందేశం ఇచ్చేటటువంటిది. సమస్త మనుష్య జాతికి గురువుగా నిలబడి మాట్లాడగలిగినటువంటి ముఖం, తనంత తానుగా ఉన్న ఏకైక ప్రాణి ఏనుగు. అందుకే ఏనుగు ముఖానికి అంత గొప్పతనం ఉంది. మహాదంతి వక్త్రాపి అని శంకర భగవత్పాదులు అనడానికి కారణం అది. అంత పెద్ద ఏనుగు ముఖం ఉన్నవాడు. అందుకే విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకోండి అని పిల్లలతో దండం పెట్టిస్తుంటారు తప్పకుండా. ఎందుకని? నువ్వు తెలుసుకోవడం కాదు, ఎక్కడ ఎంత మాట్లాడాలో తెలిసి ఉండడం కూడా చాలా అవసరం. ఎక్కడ మాట్లాడుతున్నప్పుడు ఏది జ్ఞాపకం రావాలో అది రావాలి. ఎక్కడ ఎక్కువ మాట్లాడకూడదో అక్కడ మాట్లాడకుండా కూర్చోగలగాలి. నేను ఇక్కడికి వచ్చాననుకోండి, మాట్లాడకుండా కూర్చోకూడదు. నేను మాట్లాడినంతసేపు ధారాళంగా మాట్లాడాలి. నేను రేపు ఉద్యోగం చేయడానికి వెళ్ళాను అనుకోండి, నిశ్శబ్దంగా కూర్చుని నా పని నేను చేసుకోవాలి. అక్కడికి కూడా వెళ్ళి నేను వినాయక వైభవం చెప్తానండి అన్నాను అనుకోండి, నువ్వు ఉద్యోగంలోకి రావద్దని చెప్తాను కదా. ఎక్కడ ఏం చెయ్యాలో అది చెయ్యాలి. అంతేకాని అన్ని వేళలా ఒకలా ప్రవర్తించకూడదు. అదే పనిగా మాట్లాడుతూ ఉండకూడదు మనిషి. అది చాంచల్య బుద్ధి. మనిషి తొందరగా పాడయ్యేది, ఎక్కువ పాపాన్ని మూట కట్టుకునేది దేనివల్ల అంటే మాటల వలననే మూట కట్టుకుంటాడు. ఎందుకంటే మాటకి లౌల్యం ఉంటుంది, అందులో ఒక సంతోషం ఉంటుంది. అవతల వాడిని వెటకారం చేసి మాట్లాడడంలో ఓ సంతోషం ఉంటుంది. అదే పనిగా వెటకారం ఆడుతున్నాడు అనుకోండి, పాపం మూట కట్టుకుంటాడు. ఎక్కువ పాపం దేనివల్ల మూట కట్టుకుంటాడు అంటే మాటల చేత మూట కట్టుకుంటాడు. అందుకే దోషం దొల్లకుండా ఉండాలి అంటే తక్కువ మాటలు మాట్లాడాలి, తప్ప ఎక్కువ మాట్లాడకూడదు. నోటికి చెయ్యడ్డు పెట్టుకుని మనుష్య ప్రాణి ఎలా బ్రతకాలో సూచించేటటువంటి ముఖము తనంత తానుగా ఉన్నవాడెవరు అంటే విఘ్నేశ్వరుడు. పైగా వేదం ప్రమాణ వాక్కు మనకి. ఆ వేదం 84 లక్షల జీవరాశుల్లో 3 ప్రాణులను ఉత్కృష్ట ప్రాణులు అని పిలిచింది. ఉత్కృష్ట ప్రాణులు అంటే చాలా గొప్పవి అంది. ఏ కారణం చేత వీళ్ళు 3 గొప్పవారు అని అడిగారు. అడిగితే వేదం ఈ 3 ద్వైపములు అంది. ద్వైపం అంది, ద్వైపం అంటే ఏదైనా పుచ్చుకోవాలి లోపలికి అంటే 2 అంచెలలో తీసుకోవాలి. ఒకరికి ఇచ్చేయాలి అంటే ఒక అంచెలో ఇచ్చేస్తే అటువంటి ప్రాణులని ద్వైపములంటారు. తప్ప ఒక అంచెలో లోపలికి పుచ్చుకుని ఇచ్చేటప్పుడు 2 అంచెల్లో ఇచ్చిందనుకోండి, హీన ప్రాణి అని గుర్తు. 2 అంచెలలో లోపలికి పుచ్చుకుని 1 అంచెలో బయటికిచ్చే ప్రాణులు అన్ని ప్రాణులలో 3 ఉన్నాయి. 1 మనుష్యుడు, 2 కోతి, 3 ఏనుగు, 4 లేదు. నే చెప్పట్లేదు, వేదం చెప్పింది ఈ మాట. ఎందుకని? నేను అన్నం తినాలనుకోండి, లేకపోతే నేను పండు తినాలనుకున్నాను అనుకోండి, ముందు చెయ్యి పెట్టి పండు పట్టుకోవాలి. 1 తెచ్చి నోటి దగ్గర పెట్టుకోవాలి. 2 అంచెల్లో కదా పుచ్చుకుంటున్నాను. అన్నం తినాలి, చెయ్యి పెట్టి అన్నం ముద్ద తీయాలి, అప్పుడు నోట్లో పెట్టుకోవాలి. 2 అంచెలు. నేను మీ దగ్గర నుంచి ఓ యాపిల్ పండు పుచ్చుకోవాలి, నేను ఇలా తీసుకోవాలి, నా దగ్గర పెట్టుకోవాలి. 2 అంచెలు. పుచ్చుకోవాలంటే 2 అంచెలు. ఇవ్వాలంటే నేను మీకు పండిచ్చేయాలనుకున్నాను అనుకోండి, ఇలా తీసి ఇచ్చేస్తాను. ఇచ్చేసేటప్పుడు 1 అంచె, పుచ్చుకోవాలంటే 2 అంచెలు. అంటే పుచ్చుకోవడం తక్కువ పుచ్చుకో, ఒకరికి పెట్టుకోవడం ఎక్కువ పెట్టుకో. ఇది సహజంగా ఉన్న ప్రాణులు ఏవి అంటే 2. కోతి అంతే, చేత్తో ఒకసారి పుచ్చుకుని నోట్లో పెట్టుకు తింటుంది. అది అదే కాలువా వాడుకుంటుంది, మళ్ళీ ఇలా పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది. ఏనుగంతే, తొండంతో పట్టుకుంటుంది నోట్లో పెట్టుకుంటుంది. ఇచ్చేయాల్సి వచ్చిందనుకోండి, అక్కడ ఉన్న అరటిపళ్ళ అత్తలం తీసి ఇలా ఇచ్చేస్తుంది. ఇవ్వడం 1 అంచె, పుచ్చుకోవడం 2 అంచెలు. అసలు మనిషి బతుకు ఎలా ఉండాలో
చెప్పేటటువంటివి, అలా బ్రతికేటటువంటివి చెయ్యడంలోనే, ఇలా చెయ్యడం ద్వారా నువ్వు ఎలా బ్రతకాలో నేర్చుకో అన్నది అంతర్లీనంగా ఉండేటటువంటి ప్రాణులు, అటువంటి శరీరాలు రెండిటి ఈ రెండంచెలలో పుచ్చుకునేవి, ఒకంచెలో ఇచ్చేవి మూడు ప్రాణులే, అందులో ఏనుగు ఒకటి. అందుకే ఏనుగు ముఖానికి అంత ప్రశస్తి వచ్చింది.